కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ది శూన్యమని అన్నారు మేడ్చల్ టీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి. టీఆర్ఎస్ వచ్చిన తర్వాతే అభివృద్ది పరుగులు పెడుతోందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కోట్లు సంపాదించిన స్థానిక ఎమ్మెల్యే ఓడిన తర్వాత కనీసం ప్రజల ముఖం కూడా చూడలేదని విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సంవత్సరాల ముందు ఆయన ఇక్కడనే ఎమ్మెల్యే, కానీ ఆయన ఏం చేసిండు, ప్రజలకు ఏం ముఖం పెట్టుకొని ఆయన ఓటు అడుగుతాడు కాబట్టి వాళ్ళకు ఓటేసి వాళ్ళ ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఐదేళ్ల పరిపాలన చూసింది కదా, ఆయన ఇక్కడనే ఉన్నాడు. రియల్ ఎస్టేట్ చేసుకుండు, 5-600 ఎకరాలు మంచిగా ప్లాట్ల వ్యాపారం చేసుకుండు, మంచిగా 2,000 కోట్లు సంపాదించు, బయట పోయిండు, మళ్ళీ వచ్చిండు, ఇప్పుడు మళ్ళీ నేను ఎమ్మెల్యే అంటుండు. వాళ్ళకి ఏం రైట్ కూడా లేదు, ప్రజల దగ్గరికి పోతానికి హక్కు కూడా లేదు. కాబట్టి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ప్రభుత్వమే వాళ్ళకి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసింది కాబట్టి భారీ మెజార్టీ తోటి గెలిపిస్తుంది. ప్రజలందరూ కూడా మరోసారి 100 సీట్లతోటి మా సీఎం కేసీఆర్ గారిని సీఎం చేయాలని కూడా శపథం చేస్తున్నారు ప్రజలందరూ కూడా. టీఆర్ఎస్ స్కీమ్ ప్రభుత్వం పోయింది కాబట్టి ప్రజలందరూ కూడా మేము మా ఏడు తారీఖు మా గుర్తు మా ఓటు కారు గుర్తు చేస్తాం, మా ఓటు కేసీఆర్ గారికి చేస్తాం, మళ్ళా రెండోసారి కూడా పెద్ద ఎత్తున బలపరిచి పెద్ద ఎత్తున మళ్ళోసారి సీఎం చూడాలనుకుంటామని ప్రజలందరూ కూడా దండోపదండాలు వచ్చి పెద్ద ఆదరణ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున మాకు మంచి స్పందన వస్తుంది.